అందరికీ నమస్కారం. సాయంత్రం పూట స్నాక్ల తినడానికి ఇంకా పిల్లలు స్నాక్ అడిగినప్పుడు నూడిల్స్ లాంటివి కాకుండా ఇలా ఈజీగా చాలా తక్కువ టైంలో చేసుకోగలిగే గొట్ట మిక్సర్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకుని గుప్పెడు వేరుశనగ గుళ్ళు వేసి మంటలో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. వీటిలో పచ్చదనం పోయి ఇలా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గొట్ట మిక్చర్లో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అయిన గొట్టలు వేయించడం కోసం నూనె సరిగా కాగిందో లేదో ఒకటి వేసి చెక్ చేసుకున్న తర్వాత నూనె సరైన వేడిలో ఉన్నప్పుడు ఇలా గుప్పెడు గొట్టలు వేసి ఇవి చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. నూనె సరిగ్గా కాగిన తర్వాత వేసుకుంటేనే ఇవి ఇలా చక్కగా పొంగుతాయి. అలాగే మాడిపోకుండా ఇలా సరిగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు వేసుకొని బాగా పండిన ఒక టమాటాని చాలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, తినే కారానికి తగ్గట్టు ఒక స్పూను కారం, అర స్పూను వేయించి దంచిన జీలకర్ర పొడి, ఒక స్పూను చాట్ మసాలా, వేయించిన వేరుశనగ గుళ్ళు, గుప్పెడు కొత్తిమీర, అలాగే అరచక్క నిమ్మరసం కూడా పిండుకుని ఇవన్నీ ఒకసారి బాగా కలపాలి. మనం వేయించుకున్న గొట్టాల్లోనూ ఇంకా చాట్ మసాలాలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న గొట్టాలన్నీ వేసి వీటిని చేత్తో చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒకసారి అంతా బాగా కలపాలి. ఈ గొట్టాలు వేసి కలిపిన తర్వాత ఉల్లిపాయల్లో ఉండే తేమంతా ఇవి పీల్చేసుకుంటాయి కాబట్టి ఇలా కలిపిన వెంటనే లేట్ చేయకుండా వెంటనే సర్వ్ చేసేసుకోవాలి. అయితే కొంచెం క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటే ఒక రుచి, అలాగే ఈ గొట్టాలు ఇందులో నానిపోయినా కానీ అదొక రుచితో ఉంటుంది. ఇదంతా ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో అసలు స్కిప్ చేయకుండా వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ అయిన నెయ్యిని కూడా ఒక స్పూను వేసుకోవాలి. అయితే నెయ్యి మంచి క్వాలిటీ ఉండే గేదె నెయ్యి మాత్రమే వాడుకోవాలి. అప్పుడే ఈ మిక్స్చర్కి కమ్మటి వాసనతో పాటు టేస్ట్ కూడా వస్తుంది. ఇక్కడ గొట్టాలు మనం ఇంట్లో వేయించి చేసుకున్నాం కానీ కావాలంటే బయట కిరాణా షాప్లో దొరికేవి కూడా వాడుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకునేదే అయినా కానీ ఎంతో రుచిగా ఉండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ టేస్టీ మిక్చర్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.